సార్, ఈ 100 రోజుల పరిపాలన అంటే జూన్ 2024 4 తారీఖు నుంచి మనకు మంచి ప్రభుత్వం ఏర్పడింది. ఈ 100 రోజుల విజయం మీరు ఏం అబ్జర్వ్ చేశారంటారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన ముఖ్య అధినేతగా ఉండగా కూటమి ప్రభుత్వం అయి ఉండొచ్చు. ఇది ఆయన చేతిలో భద్రంగా ఉంటారండి. అంటే జనాలకే ఇప్పుడు ఎందుకంటే ఆయన కాంట్రవర్సీ పర్సన్ కాదు, ఆయన కొంచెం సౌమ్యంగా ఉంటాడు. ఈ గొడవలో గోవాల్లో దెబ్బలాటలో ఇవన్నీ ఇష్టం ఉండదు ఆయనకి. ల్యాండ్ ఆర్డర్ కాపాడతాడో, సంక్షేమం చూస్తాడో, డెవలప్మెంట్ ఎలాగని చూస్తాడో, జనము ఇదే గోల్ అయింది. కాబట్టి డెఫినెట్గా ఆయన పరిపాలన గురించి మనం చెప్పే అంత గొప్పవాళ్ళం ఖచ్చితంగా కాదు. బాగుంటుందా బాగోదా అంటే డెఫినెట్గా బాగుంటుంది. ఈ 100 రోజులు ఏం జరిగిందని అనేటువంటి చూస్తే జగన్మోహన్ రెడ్డి శుభ్రంగా ధ్వంసం చేసిపోయాడు. సూపర్గా, మామూలుగా కూడా కాదు, శుభ్రంగానే. ఇప్పుడు జనం ఎలాగైతే అతను శుభ్రంగా బయటికి తోసేసారో అతను కూడా అలాగే రాష్ట్రాలు శుభ్రంగా ధ్వంసం చేసి పాడేసిపోయాడు. ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే మీకు మంచి లేత జాన్ తోట ఉంటుంది కదా, కోతుల గుంపు పడింది అనుకోండి, సగం కొరికి సగం పడతాయి. అలా చేసిపోయాడు. లేత కొత్తిమీర మళ్ళీ ఉంటాయా, మదన పిల్లలు గట్ట కొత్తిమీర మళ్ళీ ఉంటాయి కదా కళా లంకల్లోను, అందులో అడుగు పందులు పండి అనుకోండి ఏం చేస్తాయి, అలాగైపోయింది. శిథిలాలు శకలాల కింద మారిపోయింది ఆంధ్రప్రదేశ్ అవన్నీ జాతకా పోగొట్టి మళ్ళీ దాన్ని అంతా రెడీ చేసుకుంటాడు ఆయన. కరెక్ట్గా ఆ టైంలో వరదలు వచ్చి పడుకుని మళ్ళా ఆ వరదల్లో ఆయన ఏం చేయడం మనం చెప్పక్కలేదు, కళ్ళవారం చూసాం కదా మనం. దాన్ని విమర్శిస్తారు పనికిమాలి వాళ్ళు, వాళ్ళకి ఏ పని పాట లేదు, ఏం చేయాలో అర్థం అవుతాం. జనం అంతా చీకొట్టిన తర్వాత ఆ తుడుచుకుని మళ్ళీ లైన్ అయి పోటరాజు రాసుకుని వస్తున్నారు మాట్లాడతానికి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలా మంది విమర్శ చేస్తారు, వాళ్ళకి ఏం చేయాలో తెలియక అమ్మ కూడా వచ్చిందా అది వచ్చిందా రాదు. ఏంటి అయితే వెళ్ళ ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు మొత్తం దొబ్బేసిన తర్వాత ఎక్కడి నుంచి తెచ్చిస్తాడో అని చెప్పొచ్చు, కానీ అలాగేం చెప్పట్లేదు. ఆయన ఆయన ఇచ్చిన హామీ ప్రకారం అవ్వతాతలకి జగన్మోహన్ రెడ్డి అయినవాడు కదా, అవ్వతాతలు అని ఆ అందంగా వృద్ధులు అంటే బాగుండదు, నోట్లో నుంచి అవ్వతాతలు వస్తే వికారం వచ్చేస్తుంది ఆ మాట వింటుంటేనే. 1000 రూపాయలు పెంచుతాను పెన్షన్, 3000 నుంచి 4000 చేస్తాను, అది కూడా ఏప్రిల్ నుంచి లెక్క కట్టిస్తూ ఉన్నారు. ఏప్రిల్ మే జూన్ 3 నెలలతో కలిపి 4000 ప్లస్ 3000 7000 జూలై 1 తారీఖు అప్ చెప్పాడు, ఆగస్టు 1 తారీఖు ఇచ్చారు, సెప్టెంబర్ 1 తారీఖు వాన వరద వర్షం ఏమొచ్చినా ఇచ్చారు. అది ఫుల్ఫిల్ చేశాడు కదా, పైగా వాళ్ళ గ్యాంగ్ ఎవరు లేకుండానే వాలంటీర్లు ఎవరు లేకుండా అందంగా అప్ చెప్పాడు. 2 ఉద్యోగస్తులకు 1 తారీఖు జీతాలు అనేటువంటిది ఈ మధ్యకాలంలో కళ్ళలో తప్ప బయట 1 తారీఖు జీతాలు రావట్లేదు వాళ్ళకి, టకాల్మని పడుకుని 1 తారీఖు జీతాలు వాళ్ళకి. జాబ్ క్యాలెండరు డిఎస్సి మెగా డిఎస్సి అన్నాడు, 16000 17000 మందికి ఉద్యోగాలు వచ్చి ఏర్పాటు చేశారు. డ్వాక్రా మహిళకి 5 లక్షల నుంచి 10 లక్షలకు వడ్డీ లేని రుణాలకి చేసాడు. రేపు దీపావళికి 3 సిలిండర్లు ఇచ్చేస్తా ఉన్నారు. నాయీ బ్రాహ్మణులకి పురోహితుల అర్చకులకి వాళ్ళ జీతాలన్నీ పెంచారు అన్న ప్రకారం. ఏది తప్పాడైనా 3 నెలల్లో అసలు ఈ చేసిన ఫైల్ గాలి చేసి పెంట చేసి రొచ్చు రపసరపస చేసాడే. ఆయనతో ఎలాగుంటుందంటే ఊపిరి చెలపకుండా వరద ముంచెత్తే కూడా బురద కూడా కడిగిచ్చేసిన మనిషి అతను. డెఫినెట్గా ఇది కూడా క్లీన్ చేసేసి మళ్ళీ లైన్లో పెట్టేసాడు, టక టకమని ఇచ్చుకుంటూ పోతున్నాడు. పైగా 6-7 వారాల నుంచి అప్పే చేయట్లేదు అతను. ప్రతి మంగళవారం ముష్టివాళ్ళగా వెళ్ళిపోడు అప్పుకి ఎవరతను, ఏంటి ప్రజల కోసం కాదు, దాని దొబ్బేస్తానికి అది ఎంత చెత్తే అంత తెచ్చేసి ఇంటి పాడేసుకుని కూడా డబ్బులు పట్టుకుపోయి పాడేసి లెక్కటి బిరువులు పెట్టి అంటారు కదా కొంతమంది, అలాగా పట్టుకెళ్ళి దుబ్బేసి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన పరిపాలన ఎలా ఉందని చెప్పి మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు, బ్రహ్మాండంగా ఉంది. ఏంటండి ఏదో 100 రోజుల పరిపాలన ఎలా ఉంది, ఎలా ఉందంటే ఎలా ఉంటుంది, చంద్రబాబు గారి చేతుల్లో భద్రంగా ఉంటుంది. అదే మనం వరదలు వచ్చినట్టు జగన్ ఉన్నాడు అనుకోండి, మొత్తం దగ్గరుండి చంపేద్దులే, కరకట్టిన తవ్వేసి జనాల మీద వదిలేదు నీళ్ళు. అంత కసి అతనికి, ప్రజలంటే సిరాగ్ అతనికి, ప్రజలంటే కోపం అతనికి, అదో రకం వికృత మనస్తత్వం అండి. దయ్యాలకి భూతాలకి అయ్యి కూడా కొన్ని మంచివి ఉంటాయి, దయ్యాల్లో కూడా ఉన్నాయి, కొన్ని మంచి దయ్యాలు ఉంటాయి. ఈ ఇతను అలాంటి కాదు, కానీబాల్ అన్నమాట, నరమాంస భక్షకుడు. మనిషి కనపడితే తినేస్తుంది కానీబాల్ అంటే, వాళ్ళు నరమాంస భక్షకుల్ని కానీబాల్ అంటారు. వీళ్ళు అలాంటి వాళ్ళు, ఆఫ్రికా అడవుల్లో ఉన్నాయి కొన్ని కానీబాల్స్, అలాంటి వాళ్ళు ఇతను. వాళ్ళ పార్టీ వాళ్ళు అందరూ అంతే, జగన్ ఎవడైతే ప్రేమించాడో జగన్ ప్రేమికులందరూ కూడా అదే బుద్ధి, ఒకరు బుద్ధి, క్రూర స్వభావం, ప్రజాద్వేషులు, ఆంధ్రద్వేషులు, ప్రజాద్రోహులు, ప్రజాస్వామ్య ద్రోహులు. చట్టము రాజ్యాంగాన్ని అసలు అమల్లో పెట్టుకోరాళ్ళు, కోర్టాదేశాలు బేఖాతరు చేస్తారు. మీరు చెప్తున్న జ్ఞాపకం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు ఇచ్చారు అనుకోండి, మంచి అవకాశం అండి, కార్యకర్తలందరూ ఒక వెళ్ళి హెల్ప్ చేయమని అన్నారనుకోండి,
అసలు ఆ బుద్ధాలకి ఎందుకు ఉంటుందండి? వాళ్ళ జీవితంలో అలవాటైన అలవాటు ఉండాలి కదా. వాళ్ళ జీవితంలో ఎప్పుడు పాలు తీసి ఎవరికైనా ఇచ్చాడు, మొన్న ఎందుకు మొన్న వచ్చిన ఇప్పుడు ఎయిర్పోర్ట్లు మట్టుకొచ్చాడు ఎవరికన్నా, అంటే కోటి రూపాయలు అయితే ఇచ్చావా? అలాగే కోటి రూపాయలు ఆ ఇచ్చాడు లేదో తెలుసా ఎవరికన్నా? ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు ఎవరన్నా ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తారు, చెక్ పట్టుకెళ్ళి చూస్తున్నాం ఇచ్చి కూడా అందరండి, లేదా కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళు కళ్ళముందు కనపడుతున్నారు. ఇటు అక్కడ ఇచ్చాడు, జేబులో చాక్లెట్ కూడా పెట్టుకోడు పిల్లలకి, పిల్లలు కనపడ్డారు అనుకో. ఇప్పుడు ఏం చేస్తాను, చాక్లెట్లు ఇప్పుడు యాసంగాలు వస్తే నాలుగు మంచి ప్యాకెట్లు పడేసుకుంటాను కారులో నా స్థాయికి. ఏ పోలీసు కూడా ఎండలో నిలబడి ఇళ్ళలా చెప్తూ ఉంటారు కదా, పాపం ఎండలో మాడిపోతున్నట్టు పాపం నువ్వు ప్యాకెట్ ఇస్తాను, లేకపోతే జేబులో చాక్లెట్ వేసుకుని మా మనవలతో పాటు వాళ్ళకి తలకో చాక్లెట్ ఇస్తాను. అది అలవాటు ఉండాలా? ఈడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు, వాడు బాబును అడ్డం పెట్టిన 100,000 కోట్లు కొట్టేశాడు, ఈడు ముఖ్యమంత్రి అయి 10-11 లక్షల కోట్లు కొట్టేశాడు, ప్రజాధనంతో పేపర్కే వాటికి నిధులు మళ్లించేసుకున్నాడో, ఇది అంగడే గారు మింగిడి లేదండి కదా, ఎంత రా 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 అని చెప్పేసి తినేశాడు. అక్కడికి అది రావాలి, అలవాటు ఉండాలా? ఇప్పుడు ఇచ్చుటలో ఉన్న హాయి నే రెచ్చటను లేదో అన్నాడు ఒక కవి, సినీ కవి. ఆ ఇవ్వటం అనేటువంటిది అలవాటు ఉండాలి, ఇచ్చినప్పుడు వచ్చే ఒక సంతోషం హాయి అనుభవం ఉండాలి. ఇచ్చుటలో ఉన్న హాయి ఒకసారి అనుభవిస్తే అది మీకు ఇంకోసారి అనుభవించాలి. నేను మొన్న అన్న క్యాంటీన్లు ఒక తాత మేస్త్రిలోనో కార్పెంటర్లో వాళ్ళ కనబడితే అడిగా, చాలా హ్యాపీగా ఫోన్ చేస్తున్నారట అండి. ఏమండి అన్న, ఇతను అన్న క్యాంటీన్ నుంచి కొట్టేశాడు, అక్కడ రాగానే అన్నగాలను పెట్టించారు, పెట్టించారు కదా, మళ్ళీ 70-80 రేపు ఆల్రెడీ 100 ఓపెన్ చేశారు, మళ్ళీ 70-80 ఓపెన్ వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నారు. దీపావళి నుంచి 3 సిలిండర్లు ఇచ్చేస్తున్నారు లేడీస్, ఫ్రీ బస్సులు మహిళలకు ఫ్రీ బస్సులు ఫ్రీ అన్నారు కదా, 400 బస్సులు కొంటున్నారు. ఇప్పుడు ఇటు బస్సులన్నీ ఏ పాటుగా పాటు ఓడదీసి అమ్మేసుకున్నారు, వీళ్ళు బస్సుల కన్నా ముందు టైర్లు వెళ్ళిపోయి అవి ఏం బాగా చేయించలేదు. ఆ రోడ్లు పనికిమాల రోడ్లు పెట్టి నడలు ఇరిగిపోయేలాగా ఉండి ఎంత పెంట పెంట చేసిపోయాడండి. ఇప్పుడు వీళ్ళు నేను అనుకుని వీళ్ళు దండుపాళ్ళు బ్యాచ్ కట్టని ఎందుకంట అనుకుంటున్నారు, దొంగతనాల్లో 4-5 రకాల ముఠాలు ఉంటాయి. ఇదివరకు స్టోటపురం గ్యాంగ్ అని ఉండేది, వాళ్ళు ఏం చేసేవారంటే శుభ్రంగా ఇంటికి వచ్చి దోపిడీ చేసేసి బంగారం గంగాన పట్టుకుపోయి ఇంట్లో ఏదైనా ఉంటే తినేసి పోయేవారు వంటగదుల్లోను. ఇంకో రకం వచ్చేవారు కొట్టి చంపేసి పోయేవారు. ఈ దండుపాళ్ళు బ్యాచ్లు అటువంటి ఏంటంటే బంగారం గంగన తోసేస్తారు, మనుషులు కొడతారు, చంపేస్తారు, వంటగదిలో పోయి తినేస్తారు, అక్కడే మల విసర్జన చేసిపోతారు. అలాంటి వీళ్ళు కాబట్టి వీళ్ళ పీడ విరగడైన తర్వాత వీళ్ళ అదృష్టం ఏంటంటే చంద్రబాబు గారు వచ్చిండే, అది ఆయన చేతుల్లో భద్రంగా ఉన్నారు వాళ్ళు. ఇంక ఉద్రబాబు ఇంక ఎప్పుడు కూడా ఈయన వదులుకోకూడదు అనుకుంటున్నారు జనం. ఆ జగన్ కనపడిన అన్ని ఉలికి పడుతున్నారు వాళ్ళు, దయ్యం చిన్నపిల్లలు చూడండి ఉలికి పడతారు, నిద్రలో ఉలికి పడతారు. అలాగే అప్పుడు పోతున్నాడు కదా బయటికి జైల్లోకి వెళ్ళి పరామర్శ, ఎవరిని పరామర్శ చేస్తున్నాడు, దేశానికి ఏమైనా మేలు చేశారు వాళ్ళు. ఒకడేమో ఈవీఎంలు పగలు కొట్టినాడు, ఇంకొకడేమో పెద్ద దొంగ ఆ పార్టీ ఆపి పెద్ద నేరం చేసినాడు, ఆ లోపలికి వెళ్ళిపోయాడు అందుకే సూర్య సింగ్ బయట రాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పైగా పైన ఎన్డీఏ వాళ్ళు మామూలుగా అయితే ఎదవటి రామాలు ఆడుదురు కానీ చంద్రబాబు గారితో అవసరం ఉంది కాబట్టి మూసుకుని అన్ని పనులు చేసి పెడుతున్నారు.